మనం హేతువాదాన్ని గురించి తెలుసుకోవాలన్నా, మానవవాదాన్ని గురించి తెలుసుకోవాలన్నా, వీటన్నిటికీ మూలమైనటువంటి విశ్వాన్ని గురించి, విశ్వస్వరూప స్వభావాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈరోజు మన అంశం హేతువాద మానవవాద స్వరూప స్వభావాలు. ఆద్యంత్యాలు లేనిది భౌతిక విశ్వం, అది నిరంతర పరిణామశీలి. విశ్వ పరిణామ క్రమంలో నియమబద్ధత ఉంది, దాన్నే మనము లా గవర్నెస్ అంటున్నాం. నిత్య పరిణామశీలి అయినందువల్లనే దాన్ని జగత్తు అంటున్నాము, ప్రకృతి అంటున్నాము, ప్రపంచం అంటున్నాము. జగత్తులో నిరంతరం అసంఖ్యాకమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనలన్నీ కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలను అనుసరిస్తున్నాయి, ఒక క్రమాన్ని పాటిస్తున్నాయి. అందుకే విశ్వం నియమబద్ధమైనది, ది యూనివర్స్ ఈజ్ లా గవర్న్డ్ అని అర్థం చేసుకోవాలి. విశ్వ పదార్థం విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. ఈ చరాచర జగత్తంతా కూడా పదార్థమయమే. పదార్థం ఘన, ద్రవ, వాయు రూపాల్లోనూ, శక్తి రూపంలోనూ ఉంటుంది. అది అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాణు గర్భంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు వంటి శకలాల రూపంలో ఉంటుంది. అదేవిధంగా గ్రహాలు, నక్షత్రాలు, నెబ్యులాలు వంటి బృహద్గోళాల రూపంలోనూ ఉంటుంది. అందువల్ల ఉనికి కలిగి ఉన్నదంతా పదార్థ స్వరూపమే, జరుగుతున్న పరిణామమంతా పదార్థ విన్యాసమే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విశ్వంలో కనిపిస్తున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి వస్తువులకు మూలమేమిటి అంటే, ఈ విశ్వం ఏర్పడడానికి ఏమైనా మూల ద్రవ్యాలు ఉన్నాయా అని ప్రశ్న వేసుకుని మన పూర్వీకులు కొన్ని ఊహాగానాలు చేశారు. వాటిలో కొంతమంది గాలి మూలమని, మరికొంతమంది నీరు మూలమని, మరికొంతమంది అగ్ని మూలమని, ఈ రకంగా రకరకాలైనటువంటి ఊహాగానాలు చేశారు. అయితే చివరికి వారు పంచభూతాలే ఈ విశ్వానికి కారణమనేటటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. పంచభూతాలు అంటే మీకు అందరికీ తెలిసిందే, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటిని పంచభూతాలు అంటారు. అంటే మనకు ఈనాడు కనిపిస్తున్నటువంటి వస్తు జగత్తుకు అన్నిటికీ ఈ పంచభూతాలే కారణమని చెప్పేసి వారు భావించారు. ఆ పంచభూతాలతో నిర్మితమైంది కాబట్టే దీన్ని వాళ్ళు ప్రపంచం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఆధునిక విజ్ఞానం పరిశోధనలు జరిపిన తర్వాత మన పూర్వీకులు ఊహించినటువంటి పంచభూతాలు అసలు భూతాలే కాదని, అవి అంటే మూల ద్రవ్యాలు కావని, వాటి వెనక ఇంకా అనేకమైనటువంటి సూక్ష్మ ద్రవ్యాలు, మూలకణాలు ఉన్నాయని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. ఈనాడు మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టినటువంటి మూలకణాల సంఖ్య దాదాపు 118 దాకా ఉంది. ఇంకా భవిష్యత్తులో మరికొన్ని మూలకణాలను కనుక్కునే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు కనిపెట్టినటువంటి మూలకణాల సంఖ్య మాత్రం 118 దాకా ఉంది. అంటే మనకు విశ్వంలో దర్శనమిస్తున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి వస్తు సముదాయం అంతా కూడా ఈ 118 మూలకణాల్లోనే ఏవో కొన్నిటితో, అంటే కొంత నిష్పత్తిలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఈ మూలకణాలు కలయిక ద్వారా ఏర్పడినటువంటివే ఈ వస్తువులన్నీ. మీరు దేన్ని తీసుకున్నా, కొండలు, గుట్టలు, నదులు, వృక్షాలు, జంతువులు, ఆకాశంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు, దేన్ని తీసుకున్నా కానీ వాటిలో ఉన్నటువంటివి ఈ 118 మూలకణాల్లో కొన్ని ఉండవచ్చు,
కొన్ని లేకపోవచ్చు. కానీ మొత్తం మీద ఈ మూలకణాలతో మాత్రమే మనకు ఈ వస్తు సముదాయం అంతా ఏర్పడింది అనే విషయం మాత్రం మనకు ఖచ్చితంగా తెలిసింది. దీని తర్వాత ఈ విశ్వ పదార్థానికి ఆద్యంతాలు ఉన్నాయా, ఇది విశ్వ పదార్థం పరిమితమా అపరిమితమా, ఇది జగత్తు పరిమితమైందా అనంతమైందా అనేటటువంటి భావాల గురించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించుకుని ఆలోచనలు చేయడం జరిగింది. అయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిశోధనలు జరిపిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఈ విశ్వ పదార్థం మాత్రం శాంతమే, కానీ ఇది అనంతంగా కొనసాగుతుంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే విశ్వ పదార్థం పరిమితమే కానీ ఈ విశ్వానికి హద్దులు లేవు. దీన్ని ఐన్స్టీన్ ఏమన్నాడంటే మ్యాటర్ ఈజ్ ఫైనైట్ బట్ ఇట్ ఈస్ అన్బౌండెడ్. అంటే పదార్థం పరిమితమే, విశ్వ పదార్థం మాత్రం పరిమితమైందే, అయితే అది హద్దులు లేకుండా ఉన్నది అనేటటువంటిది ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా కొంచెం క్లిష్టమైనటువంటి భావాలు కాబట్టి వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ పరిశోధన జరిపి చివరికి 4 రకాలైనటువంటి శక్తుల కింద విభజించడం జరిగింది. అవి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. అంటే తెలుగులో మనము విద్యుదయస్కాంత శక్తి, గురుత్వ శక్తి, బలమైన న్యూక్లియర్ శక్తి, బలహీనమైన న్యూక్లియర్ శక్తి అని మనము విభజించుకోవచ్చు. ఈ 4 శక్తుల సమాహారమే ఈ విశ్వం. ఈ విశ్వంలో దేన్ని తీసుకున్నా వీటి కింద విభజించవచ్చు అనేటటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ రకంగా విశ్వం అనేది మనకు భౌతిక ద్రవ్యంతో కూడుకుని ఉన్నటువంటిది అని మనం అర్థం చేసుకున్నాం. విశ్వంలోని గెలాక్సీలు ప్రచండ వేగాలతో దూరాలకు పరిగెడుతున్నాయంటే ఇంతకుముందు అవన్నీ ఒకే చోట ఉండి ఉండాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. గురుత్వాకర్షణ శక్తి మూలంగా గెలాక్సీలు, అందులోని నక్షత్రాలు మొదలైన విశ్వ పదార్థం అంతా సంకోచించుకుని కుంచుకుపోయి ఉండింది. చివరికి అత్యంత కనిష్ట స్థాయి పరిమాణానికి కుంచుకుపోయిన విశ్వ పదార్థం విపరీతమైన అంతర్గత ఒత్తిడి మూలంగా మహావిస్ఫోటనం చెందింది. దాన్నే మనము బిగ్ బ్యాంగ్ అంటాం. ఆ సంఘటనను 0 టైంగా భావిస్తే ఆ తర్వాత మొదటి సెకండ్లో 100వ వంతు కాలం వద్ద విశ్వంలో ఉష్ణోగ్రత 10,000 కోట్ల కెల్విన్ డిగ్రీలు, సెకండ్లో 10,000 వంతు కాలం ఇప్పుడు ఉష్ణోగ్రత ఇంకా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉండి విశ్వమంతా పదార్థ కణాలతో ప్రతిపదార్థ కణాలతో నిండి ఉంటుంది. బిగ్ బ్యాంగ్ తర్వాత మాత్రమే మనము విశ్వాన్ని పరిశీలించడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందువల్లనంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు అంతకు ముందున్నటువంటి పరిస్థితులు పూర్తిగా గుర్తుపట్టడానికి వీలు లేకుండా కనుమరుగైపోయాయి. అందువల్ల 1370 కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి బిగ్ బ్యాంగ్ నుంచి ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి సంఘటనలను మాత్రమే మనము గమనించడానికి అవకాశం ఉంది అనేది ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు చెప్తున్నటువంటి విషయం. బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడిన పదార్థం మొదట హైడ్రోజన్, హీలియం అనేటటువంటి వాయువుల రూపంలో ఉండి ఇప్పుడు పదార్థమంతా కొన్ని చోట్ల మందంగాను మరికొన్ని చోట్ల పలచగాను విస్తరించింది. తర్వాత ఆ వాయువులు మందంగా ఉన్న చోట్ల విడిపోయి తమ చుట్టూ తాము తిరగటం వల్ల కొంతకాలానికి మందంగా ఉన్న చోట్ల గురుత్వాకర్షణ శక్తి వలన కుంచుకుపోయి మొదటి తరం నక్షత్రాలు ఏర్పడ్డాయి. నక్షత్ర అంతర్భాగంలో క్రమేణా ఉష్ణోగ్రత పెరిగి హైడ్రోజన్ జ్వలించడం ప్రారంభమై అణు ప్రక్రియలు ప్రారంభమైనాయి. వాటిని థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ అంటారు.
అప్పుడు నక్షత్రాలు తేజోవంతమై వెలగడం ప్రారంభించాయి. కేంద్రానికి దూరంగా ఉన్నటువంటి వాయుమండలాలు గురుత్వాకర్షణ శక్తి వల్ల అక్కడ ఉన్నటువంటి వాయుపదార్థం నుండి విడిపోయి నిర్ణీత కక్ష్యలో పరిభ్రమించి చల్లబడి ఘనీభవించి గ్రహాలుగా మారతాయి. ఆ విధంగా 460 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవే సూర్యకుటుంబంలోని గ్రహాలు, భూమి. ఇవన్నీ భూమి సూర్యుడి నుండి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. విశ్వానికి హద్దులు లేవని తెలుసుకున్నాము. విశ్వ విస్తరణ వేగం విశ్వ గురుత్వాకర్షణ శక్తిని మించడం వల్ల అది ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. అలాంటి విశ్వాన్ని వివృత విశ్వం అంటే ఓపెన్ యూనివర్స్ అంటాం. అలా కాక విశ్వ విస్తరణ వేగము విశ్వ గురుత్వాకర్షణ శక్తి కన్నా తగ్గితే విస్తరణ వేగం క్రమంగా తగ్గి చివరికి విశ్వం కుదించుకుపోయి ప్రారంభంలోని కనిష్ట స్థితికి చేరుకుంటుంది. దీన్ని ఆవృత విశ్వం లేదా క్లోజ్డ్ యూనివర్స్ అంటారు. విశ్వం సగటు సాంద్రత సెంటీమీటర్కు 3 హైడ్రోజన్ అణువులకు సమానమని అంచనా. ఈ ద్రవ్య సాంద్రత విశ్వ విస్తరణను ఆపడానికి సరిపోదు. అందువల్ల విశ్వం ఎల్లప్పుడూ అంటే అనంతంగా విస్తరిస్తూనే ఉంటుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.